పట్టణంలో వినాయక శోభాయాత్ర ఘనంగా ముగిసింది. వినాయక నగర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అశోక్ రోడ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌరస్తా, శివాజీ చౌక్ గుండా సాగింది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువకులు, మహిళలు, పిల్లలు బ్యాండ్ మేళాలు, డీజే చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందంగా వినాయకుడికి వీడ్కోలు పలికారు. నిమజ్జన యాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అవసరమైన చోట పోలీసులను మోహరించారు. హిందూ సమాజ్ ఉత్సవ సమితి వారు ప్రధాన కూడలుల్లో నెలకొల్పిన మైకుల ద్వారా ప్రజలకు, గణేష్ మండలి వారికి పలు సూచనలు చేస్తూ శోభాయాత్ర ప్రశాంతంగా జరగడానికి సహకరించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్తులు భక్తులకు అల్పాహారం, త్రాగునీరు అందించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్ర అనంతరం వినాయక విగ్రహాల పెనుగంగా నదిలో నిమజ్జనం చేశారు. అతీతంగా హిందూ సమాజం మొత్తం కూడా ఏకతాటిపై వచ్చి ఈ యొక్క ఉత్సవాలు చేస్తుంది. మీరు గమనించండి, మీ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఆ ప్రతిష్ఠించుకున్న తర్వాత ఒక ఆడవాళ్ళేమో ముగ్గులు వేస్తుంటారు, ఇంకో పిల్లలేమో మండపాన్ని వేస్తుంటారు, ఇంకో పిల్లలేమో ఆటలు ఆడిస్తుంటారు, ఇంకో పిల్ల ఒక్క ఆడవాళ్ళేమో మంగళ ఆరతులు పాడుతుంటారు. ఇలా అనేక రకాలుగా తమ తమ ప్రతిభను సమాజంలో ఉన్న అందరూ కలిస్తేనే ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాము, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసి ఇక్కడికి వచ్చారు. ఎవరు ఎవరు చిన్న పెద్ద అనే భావన లేకుండా సమాజం ఎప్పుడు కూడా కేవలము నేను హిందువును, నేను హిందువునని గర్విస్తానని గర్వంగా చెప్పుకునే రోజు ఇగో ఈ రోజు. కనుక మనందరం కూడా కులాలకు, మతాలకు, వర్ణాలకు, వర్గాలకు అతీతంగా మనందరం కూడా ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించే ఈ కార్యక్రమాన్ని ఒక కటిబద్ధులమై, కంకణబద్ధులమై ఈ దేశాన్ని రక్షించే పనిని మనం చేయాలని చెప్పి